क्या जूस जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय विंडोज 8 को प्रेजेंटेड बाय प्रेस्टेज लो इप्पुडु चक्कगा पाटलु पाडते डब्बुलु इस्तारनी रविकि तेलुसु अयिते चक्कगा पाटलु पाडडं मात्रं रविकि रादु अंदुके चक्कगा पाडाडु इंतकि डब्बुलु वच्चेया चूद्दां लेट्स वेलकम रच्चा रवि एंड हिज टीम చెప్పురి మన దుకాణం తెరిసే టైం అయిందాడ నేను ఎవరో తెలుసు కదా రత్తి హారతి ఎవరు ఎలుగిచ్చినా ఎలుగుతా నేను కర్పూరం ఎవరు అంటుకున్నా కరిగిపోతా నా పేరు ఐస్ నన్ను ముట్టకుండానే కరిగిపోతా మన దుకాణం తెరుద్దాం ఒకటి చూసుకోరి మనం వచ్చింది కనెక్షన్ కోసం కాదు కలెక్షన్ కోసం మరి షురూ చేద్దామా షురూ చేద్దాం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామే పొట్టిదన్న ఆ టవర్ నుంచి స్టార్ట్ చేద్దాం అక్క అక్కడి నుంచేనా మరి నడువురే మంచి పాట పాడ నువ్వు పాడతా ఏ పాట సురి చేయమంటావు మాస్ పాట పాడమంటావా అందరు మొగుళ్ళు ఏం చేసి రే అందరు మొగుళ్ళు అందరు మొగుళ్ళు హైట్ అయ్యలేరని ఏసి చేస్తుంటే అందరు మొగుళ్ళు హైట్ అయ్యలేరని ఏసి చేస్తుంటే బాబు మీద నేను ఒక పాట పాడతా అప్పుడే తీసుకుంటారా తీసుకో నేను పాడతా మనం వచ్చింది కలెక్షన్ కోసం అనుకుంటాడు బావతో కనెక్షన్ కోసం బావగారు నేను మీద మంచి పాట పాడినా ఎంట్రెన్స్ లో మీరు స్టెప్ వేస్తే ఆ మార్క్స్ బోర్డు ఎత్తేస్తే స్టైలిష్ గా మీరు నడిచి వస్తే ఆ స్మైల్ మాకు ఇచ్చేస్తే శంకర్ చేసిన స్కిట్ ఏమో మీకు సెన్సేషన్ అదే స్కిట్ మేమేస్తే నో ఇన్వేషన్ మరి మాకేం లేదా మాకు ఇవి కాదు మాకు లేపు ఏంటి మార్కుల బోర్డు అయినా వద్దులే మనకి ఎందుకు అసలు కలెక్షన్ బాయ్ దగ్గర పోదాం చీర కట్టినట్టు అప్పా ముత్యానికి మేకప్ వేసినట్టు టార్చ్ లైట్ కు టచ్ పూసినట్టు ఎంత ముద్దుగుంటదో ఇను కర్పూరం ఇప్పుడు క్లాస్ గెద్దామా మాస్ గెద్దామా నీ ఇష్టం అక్క అక్కని చూసి చెప్పు క్లాసే క్లాసేనా నేను పాడతాను అయితే అయితే పాడు గోడ సున్నంలో మేకప్ వేసింది ఫ్రీగా వచ్చిన లిఫ్టి పూసింది జడ్జి సిటీలో జబర్దస్తుగా ఈమె కూసుంది అమ్మో నల్ల తుమ్మకొమ్మో ఓయ్ అమ్మో లేపిన లేవదమ్మో ప్రొడక్షన్ ఫుడ్ అంతా మెక్కేసింది అమ్మో అర్థం కాని పంచుకు కూడా పక్కన నవ్వింది
చేతికచ్చినా మార్కుల బోర్డు చూపెట్టింది అయ్యో ఇదేమిటంటే జడ్జిమెంట్ అంటూ కవర్ అయ్యేసింది అక్క ఏమిటో అబ్బా అక్క నచ్చుకోలేదు ఏమని ఏకంటే బావ నేసుకపోతా నీ ఇష్టం చక్కటి పాడు పాడంటే ఇచ్చింటారు మంచి పాడేసుకుందా పాటు మాయదారి రోజక్కో రోజక్కా మా అక్క మంచిది మంచిది ఇక ఆగు రశ్మిడికి పోతుంది గడగాలి లేరా చెప్పద్దు అంతేనా లేకపోతే వాళ్ళు కెమెరా అక్కడ పెడతారు ఇగో గీళ్ళ ఏడీలు అంటే మనలాగా తేడాగాలేనా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పలా మనకు మొగుళ్ళు లేరు కానీ మనకు అసలైన మొగుళ్ళు వీలే మన ఎంబడి ఎట్లా పడతారు తెలుసా మన పరిస్థితి ఆ పరిస్థితి చెప్పాలా ఇప్పటికి ఇంకా నా స్కిట్ మొదలే పెట్టలే చీటికి మాటికి ఫోన్ చేస్తూ చుట్టూ ఏడిలే వీళ్ళు వేసేది ఓ రక్షణ వీళ్ళదంతా బిల్డప్పే వేదన్నుంటే ఆంబక్కులే వీళ్ళు మన లెక్కనే లేదా రావితను మనకేంది మనకి ఎందుకు అని అంటామనుకున్నావా అవు రశ్మి మా దాంట్లో మొన్న దాకా తిరిగితే రశ్మి ఇవ్వలేమన్నది ఏమనం మనకి మన దాంట్లోకి వెళ్ళి వచ్చి ఇంత డెవలప్ అయింది కత్తిరిన కల్పువా సుత్తు పెట్టే అయినా యాంకర్ అంటే బిల్డప్ ఇస్తావే తెలుగే రాకున్నా తెగ తిప్పేస్తావే ఎందుకు ఇనవే రశ్మి కుమారి బతికే ఎడారి యాంకరింగ్ రాకున్నా గానీ డేంజర్ పోరి ఏ వద్దులే మన చెల్లె దగ్గర మనకి ఎందుకో ఉంచుకొని గాజులు కొనుక్కో చెల్లె ఇక చాలు గానీ కలెక్షన్ ఎంత అయిందో రారి తెచ్చుకుందాం అబ్బా మీరు నడువురి నేను ఇప్పుడేస్తా అటు పోయి రాపోర్రి ఇగో ఏడుకొండల గారు నాగబాబు గారు అన్ని వేషాలు వేసిన మన జబర్దస్త్ ఆఖరికి ఈ వేషం కూడా వేసిన జర నన్ను చెప్పన్న టీం లీడర్ అని చేయరు మీకు దండం పెడతా ఆడు టీమ్ లీడర్ అయినా కానీ పరిస్థితి ఏమైందో ఒకసారి వినవే అంటే ఏందో నీ ఉద్దేశం టీమ్ లీడర్ అరే ఒక్క విషయం చెప్తారా టీమ్ లీడర్ అద్దురా టీమ్ లీడర్ కన్నా పక్కకుంటే మస్తు సంపాదించుకోవచ్చు పేరు టీమ్ లీడర్ అయితే అటు అయ్యకుండా ఇటు అయ్యకుండా అవుతారా నెమ్మది తిరగలేక రోజు వస్తున్నానే అమ్మో మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు స్కిట్ అయిపోయిందని చెప్పి ఆయన లేపమాను పార్కుల బోర్డు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఇంకొక విషయం చెప్పాలి రష్మి ఇక్కడ కూర్చున్నాక మా స్టెప్పులు మర్చిపోయిందేమో అనుకున్నా మరవలే ఇంతకీ నాగబాబు గారు స్టార్టింగ్ గా వాళ్ళు వచ్చిన వెంటనే ఓహో
మళ్ళీ లేడీ గెటప్ లో వచ్చారు నాగ్ బాబుకి మరీ అంత ఇష్టపడిన గెటప్స్ లో వచ్చా అనుకున్నాను తేడా గెటప్ అక్కడి తర్వాత రివీల్ అయ్యింది ఏ గెటప్ లో వచ్చారు అనేసి అసలైన గెటప్ ఏంటని కన్న వాళ్ళు ఇచ్చిన దేంట్లో వాళ్ళు కడుపు మంట అర్థమైంది మా స్కిట్ నచ్చరా ఆ శంకర్ గారి స్కిట్ అయితే మాత్రం బాగా చూస్తారని నన్ను కూడా వదలలేదు అంతకుముందు సెట్ నేనే బలవంతంగా ఇద్దరు బాగున్నారు అన్నప్పుడు ఇద్దరులో ఎవరు బాగుంటుంది అన్నప్పుడు రవి బాగా చేశాడు మాస్క్ బాగా రీచ్ అవుతుంది అన్నిటికంటే నాకు బాగా నచ్చిన కామెంట్ ఒకటి ఉంది రేష్మి అమ్మాయి కాదని అమ్మాయిని అబద్ధం చెప్పటం చెప్పి యాంకర్ అయిందండి ఏంటంటే అమ్మాయి అని చెప్పంట నాకు నచ్చింది ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు రేష్మి చూసి బాగుంది రవి గుడ్ స్కిట్ అంటే స్కిట్ కాకుండా మీ కడుపు మంట మీ కోపం మీ బాధ అన్ని అన్నిటితో పాటు నవ్వించారు గుడ్ రోజా మ్యామ్ సో ఎవరిని వదిలిపెట్టకుండా అందరి దూల తీర్చేస్తావేంది అసలు నేను తినేలాగుంటే ఇంకా లాభ అవ్వాలి రోజు రోజు తగ్గిపోతున్నారా లేదా జబర్దస్త్ ఫస్ట్ డే కి ఇప్పటికి చూసావా చామంత సినిమా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు పొద్దుతిరుగుడు పువ్వుకు సూటబుల్ హీరోయిన్ లా ఉన్నారు చెడుతున్నావా పోడుతున్నావా లేదు ఏదైనా పూలాగా ఉన్నాడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరినీ నవ్వించాం చాలా చక్కగా చేశాం.